రాజకీయం అనే కాదు, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, అప్పటి వరకు ఏ అనే ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఎలా ఉన్నారు, ఏం చేశారు అన్నది వాళ్ళకి తెలుసు. ఈ ఏ అనే ప్లేస్లో నుంచి ఎన్నో అవమానాలని తట్టుకోలేక అక్కడున్న ఏలో ఉన్న మిగతా సభ్యుల వల్ల చీ ఇంకెంత ఉండొద్దురా బాబు అనుకొని ఒకళ్ళు బయటకు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళని బీసీడి ఇలా రకరకాలుగా ఉన్నటువంటి గ్రూప్స్ లైక్ అవన్నీ చూస్తూనే ఉన్నాం. ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తున్నారు. అప్పుడు ఈ ఏ అనే ప్లేస్లో ఉన్నటువంటి జనాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఏంటి ఈ సమాజానికి చెప్పాలని చెప్పేసి దాని నుంచి బయటకు వచ్చిన ఒక మనిషి అనుకున్నారు. అలా అనుకున్నా కానీ అన్నీ చెప్పలేరు. ఎందుకు? మనస్సాక్షి అనేది ఒకటి అడ్డొస్తుంది. నిన్నటి వరకు వాళ్ళతో ఉన్నాం వద్దులే ఇవన్నీ అని చెప్పేసి ఏవైతే మిగతా వాళ్ళకి తెలియాలో లేదన్నప్పుడు ఏవైతే ఇంక ఇవి చెప్పొచ్చారని అనుకుంటారో అవి మాత్రమే కొంతమంది చెప్తారు. మరి కొంతమంది ఇంకా ఏదైతే అయింది మొత్తం చెప్పడాల్సిందని చెప్పేసి అనుకొని చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు ఏమైంది, నిన్నటిదాకా వాళ్ళతోనే ఉన్నారు కదా వీళ్ళు కూడా, అంటే వీళ్ళు కూడా ఇంకా అదే బాపత అనుకుంటారు. అందుకని చాలా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. ఇప్పుడు షర్మిల కూడా చేస్తుంది అదే. ఆమె నిన్నటి వరకు అఫ్కోర్స్ పేరుగమ్మ వైఎస్ఆర్ టీవీ పార్టీ పెట్టారనే కానీ ఆమె వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టే లేక నా ఉద్దేశం. ఆమె ఈరోజు అదే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతుందంటే అస్సలు మాట్లాడతారు. ఆమె మాట్లాడుతుంది ఏంటి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇక్కడే ఆమె యొక్క స్ట్రాటజీ పొలిటికల్ కావచ్చు పర్సనల్ కావచ్చు మొత్తం బయటపడుతున్నాయి. పొలిటికల్గా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చారు, రాజన్న రాజ్యం అన్నారు, వైఎస్ఆర్ని మించిన పరిపాలన అన్నారు, కానీ ఏం చేస్తున్నారు అలా చెప్తూ ఆమె పర్సనల్గా అన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమెను ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారు వారికి సూటిగా కాకుండా ఇండైరెక్ట్గా తగిలే విధంగా బాణాల కింద విసురుతూ ఉంది. దాంతో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు, గిలగలలు అడిపోతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, పేటిఎం అబ్బా అసలు అనకూడదు కానీ ఆ పేటిఎం అనేది ఇప్పుడు చాలా కష్టంలో ఉంది. వాళ్ళు నిజంగా పేటిఎంలో పోస్టులు పెట్టే దానికి అంటే బయట పోస్టులు పెడితే పేటిఎం నుంచి 5 రూపాయలు వెళ్ళాయని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా అదే కనుక అనేటైతే ఆర్బీఐ వల్ల పేటిఎం పేమెంట్స్ బ్యాక్ మూసేస్తుంది కూడా ఇదే కారణం నాకు డౌట్ వస్తాను. సరే పాయింట్కి వస్తాను, ఈమె షర్మిల ఓపెన్గానే అన్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారే, అడ్డద్దిడ్డగా నా గురించి పోస్టులు పెడుతున్నారే, అసలు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి పాపం ఆ బాధ బాధగా. ఈవెన్ టీడీపీ జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు షాక్ అవుతూ ఉన్నారు. అరే నిన్నటి వరకు షర్మిలమ్మ షర్మిలమ్మ అన్నారు, జగన్ చెల్లి అన్నారు, రాజన్న బిడ్డ అన్న రకరకాలుగా మాట, ఈరోజు ఎంత గలీజు కోతలు పెడుతున్నారు. అనిల్కి సంబంధించేసి పెళ్ళిళ్ళు ముందు పెళ్ళైంది అద్దెనిది అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు. సరే వాళ్ళ పర్సనల్ విషయాలు లాగుతున్నారు ఇటర్ బాబులు అనుకుంటూ ఉంటే ఈమె షర్మిలకు సంబంధించి చంద్రబాబు వదిలిన బాణం రకరకాలుగా అన్నమాట, వ్యక్తిత్వ హననం అంటారు దాన్ని, ఘోరం. ఈరోజు అందుకే షర్మిల ఓపెన్గా ఉంది, ఏమని, రాజన్నకు నిజమైన వారసుడు జగన్మోహన్రెడ్డి అని అంటున్నారు కదా, నేను రాజన్నగా పుట్టలేదన్నట్టుగా నీచేత నీచని కోతలు కూస్తున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన రాజన్న బిడ్డ, రాజన్న యొక్క ఆశయాల కోసం ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నది, రాజన్న పేరు అధికారంలోకి వచ్చినటువంటి ఆయన బిడ్డ జగనన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటూ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ చెప్పేసి హడ్డాబుడిగా జగన్ చాలా గొప్పగా చెప్తాడు ఏమని, ఎన్నికలైన 6 నెలలకి శంకుస్థాపన చేస్తున్నాడు చిత్తశుద్ధి అట, ఎన్నికలు ఉండగా 6 నెలల ముందు ఏదైనా శంకుస్థాపన చేస్తాడు మోసం అట. ఈ మాట చెప్పే ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికీ 3 సార్లు ఆయన 2 సార్లు శంకుస్థాపన చేసినట్టుగా ఉన్నాడు. చెల్లికి పల్లి చెల్లికి గల్లీలో పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఎమ్మెల్యేలలో తనిఖీల భరణి చెప్పినట్టు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన జరగాలి మళ్ళీ మళ్ళీ జగనన్న చేతుల మీదుగా అన్నట్టుగా చేసుకొచ్చా ఉన్నాడు. అదే కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించేసి కేంద్రంతో గట్టిగా పోరాటం చేసిన వాళ్ళతో వినమ్రంగానే ఉండి గట్టిగా అడిగినా ఇప్పటికి వచ్చేది లేదు. సరే టాపిక్ ఏంటి, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్కసారి అధికారం అని చెప్పేసి అడుగున్నాడు, రాజన్న రాజ్యం తీసుకొస్తా అన్నాడు, దానికి సంబంధించి ఈరోజు షర్మిల ఒకటే అడిగి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు 52,000 పోస్టులతో మెగా డిఎస్సి వేశాడు, ఆయన వారసుడిగా 25,000 పోస్టులతో మెగా డిఎస్ ఇస్తానని చెప్పాడే ఈ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలప్పుడు, ఏం చేశాడు ఇప్పుడు,
ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా హడ్డబుడిగా హడ్డబుడిగా, అది కూడా టెట్కేమో 20 రోజులు, ఆ తర్వాత 6 రోజులే ఉండవు డిఎస్సీక, అంటే తిప్పి తిప్పి కొడితే 4 రోజుల. 150కి పైగా పుస్తకాలు చదవాలి ఈ పిల్లలు, ఒక్కరోజు 5 పుస్తకాలు చదవాలా అంటే మానసిక ఎంత టార్చర్ పెడుతున్నారు. వాళ్ళు ఉసురు పోసుకుందామనే, వాళ్ళు చంపేద్దామనే. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన పరిపాలన నేను మీకు అందిస్తాను చెప్పి పదే పదే చెప్పే దేవుడు ఈయన, ఈ జగన్మోహన్ రెడ్డి అయినా 25 వేల పోస్టులు వదులుతానని చెప్పి 600 పోస్టులు వదిలేడు, అది కూడా ఎన్నికల ముందు హడ్డావుడిగా. అది కూడా మరి మిగతా పోస్టులు ఏమంటే ఆన్సర్ లేదు. మరలా టెట్ హడావుడి, డిఎస్సీ హడావుడి, ఇలా పరిపాలించడం వచ్చా అసలు? వీళ్ళైనా రాజన్న బిడ్డగా చెప్పుకునేవాళ్ళు, వీళ్ళైనా నా మీద నిందలేస్తూ ఉండేవాళ్ళు. ఏవయ్యా సకల శాఖ మంత్రి నువ్వు చెప్తావా, లేదన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చూస్తున్న సకల శాఖల మంత్రులు ఎవరు వాళ్ళు చెప్తారా? జాతిరత్నాలు నవరత్నాలు ఈ కబుర్లు కాదు. ఏంటి మీరు డిఎస్సీ కోసం ఏం చెప్పారు, ఇప్పుడు ఏమిస్తున్నారు? ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పినాలు కాయలమ్ముకున్నారో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను అడుగుతున్నా, చెప్పండి మీరు ఏం చేస్తున్నారు? మీకు పరిపాలన అసలు వచ్చా? టెట్ అన్నది ఎప్పుడు నిర్వహించాలి, డిఎస్ అన్నది ఎప్పుడు నిర్వహించాలి, ఒక నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ అసలు మీకు తెలుసా? ఇవన్నీ మీకు తెలిస్తే ఇలా బిహేవ్ చేస్తారా? నిరుద్యోగులు ఉసురు పోసుకుంటున్నారు, మీరు మీరా మనుషులు అన్నట్టుగా కొన్ని డైరెక్ట్గా కొన్ని ఇండైరెక్ట్గా మాట్లాడేసింది. సో ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా, ఆమె శర్మిల ఏదైతే అంటున్నారో నేనే అదే అంటున్నా. ఎవరైతే పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతూ ఉంటారో, గలీజ్ గలీజ్ పోస్టులు పెడతా ఉంటారో, పేటీఎం కుక్కలు అంటూ ఉంటారు వాళ్ళని, పేటీఎం బ్యాచ్ అంటూ ఉంటారు వాళ్ళని, ఏది ఇటువంటి గలీజ్ రాతలు రా సోషల్ మీడియాలో బ్యాచ్. సో వాళ్ళని ఆమె అడుగుతున్నా, నేను అడుగుతున్నా డైరెక్ట్గా ఇప్పుడు చెప్పండి, ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసులు? జగన్మోహన్ రెడ్డి, శర్మిల ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర బిడ్డలే. అలా కాదని తప్పుడు కొత్తలేదని కూస్తే పాపం అది విజయమ్మని అవమానించినట్టేది. ఆ మహాత్తల్ని ఒక్క మాట కూడా నెనదలుచుకోవాలి. ఆమె పాపం అల్లల్లో అడిపోతా ఉండేది. ఇప్పుడు శర్మిలకు సపోర్ట్ చేయాలా, జగన్కి సపోర్ట్ చేయాలా, అసలు ఏం జరుగుతుంది ఏంటి రాబో అని చెప్పి అల్లల్లో అడిపోయింది పాపం ఆమె. నా భలే బాధిస్తుంది ఆమె చూస్తుంటే. సో ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, ఇప్పటికైనా సరే ఎవరైనా వైసీపీ వాళ్ళు మాట్లాడి టీడీపీ వాళ్ళు మాట్లాడినా ఆలోచించుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వీళ్ళే వాళ్ళు కాదు, తప్పుడు కొత్తలు కుయ్యకండి, తప్పుడు కొత్తలు. నిజమైన వారసురాలు రాజకీయ నిజమైన వారసురాలు కాదు, రాజకీయ వారసురాలు రాజకీయ వారసు ఇటువంటి కోతలు కొండి పర్ల. సో కన్క్లూషన్ మరలా చెప్తున్నా, ఈరోజు శర్మిల మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి, ఆమె సంధిస్తున్న ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం వైసీపీలో ఎవరికి ఉంది? రండి ముందుకు రండి. గలీజ్ కోతలు కుయ్యటం ఆదరే, నేను ఓపెన్గా అంటున్నా ఈ మాట. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైనా అడిగినా, చంద్రబాబు ఏదైనా అడిగినా, లోకేష్ ఏదైనా అడిగినా, నీ చేత నుంచి వాళ్ళ మీద ఏ దిక్కుమైన పోస్టులు, అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు దారుణ దారుణంగా జరగని వాటిని జరిగినట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా, ఎంత వరస్ట్ పోస్టులు నేను చూసింది అయితే, అది చూసి తట్టుకోలేక ఈరోజు అంటున్నా ఈ మాట. ఇప్పుడు రండిరా, ఎవరు వచ్చి సమాధానం చెప్తారు చెప్పండి. శర్మలకి సూటిగా అడిగింది ఆమె, ఏ మా సమాధానం చెప్పడం రాదు, మేము బూదులే చేడతాం, మేము గలీజ్ పోస్టులు పెడతాం, మేము గలీజ్ రాత్రిలో రాస్తాం, మా బతుకులు ఎంతే అంటారా? స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది ఎక్కడ ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలే త్వరలో తేల్చబోతున్నారు, రెడీగా ఉంటుంది.